రాజస్థాన్ ఆరోగ్య జీవన్ సంస్థ నిర్వహిస్తున్న ఆక్యుప్రెజర్ మ్యాగ్నెటిక్ చికిత్స సుజాక్ చికిత్స శిబిరాన్ని రాజేంద్ర నగర్ లోని వెంకటేశ్వర మహిళా మండలి కార్యాలయంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక వ్యాధులు ప్రబలుతున్న ఈ రోజుల్లో పురాతనమైన అసక్యుప్రెజర్ చికిత్సను నామమాత్రపు ఫీజుతో చేయడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇలాంటి వైద్యం చేయడం రాజస్థానీ డాక్టర్ల నైపుణ్యానికి పెట్టింది పేరని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షుడు కోరెడ్డి ధర్మారెడ్డిలు పల్లుచెరువు మహేష్ రావణ్ పాల్గొన్నారు. హెల్త్ సెంటర్ ఇప్పడం చాలా సంతోషం. డీకే వైష్ణవి గారు దాని అంతా కూడా వాళ్ళంతా టీం వచ్చి ఇక్కడ ఫ్రీగా చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంతో ఉండాలకి లేకుండా కార్లలో కూర్చొని ఇళ్ళ కూర్చొని పోయి అంత బాగా ఒళ్ళు అదే అయిపోతుంది. అయితే దాని అంతా కూడా మసాజ్ చేయడంలో నరాలన్నీ కూడా విడిపోయి ఇప్పుడు నేను కూడా చూసుకున్నాను బాగా నరాలన్నీ విడిపోయి దాని అంతా నిద్రంతా కూడా బాగా ఆడడంలో చాలా సంతోషం. ప్రజలకందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరూ వచ్చి కూడా చేపించుకున్న బాధ్యత నిజంగా కూడా వాళ్ళ టీం ఇక్కడ వచ్చి చేయడం అది చాలా సంతోషం మనకందరూ కూడా. ఎందుకంటే ఫ్రీగా చేయడం వచ్చి డబ్బులు ఇస్తే పోతే దొరకను మనకు, కానీ వాళ్ళు మన దగ్గరికే వచ్చి మనకి ఈ విధంగా ఫ్రీ చేయడం చాలా సంతోషం. ఇక్కడ లీడర్లు అందరూ జాన్సీబాయి గారు అందరు యాదకారు అందరూ కూడా ధర్మారెడ్డి మహేష్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది మన నాయకులు కూడా దీన్ని రావడం చాలా సంతోషం. దీన్ని ఏదేమైనా ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మనం అభినందించారు మనకు అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పెట్టడం కూడా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా తీసుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చిందని నాకేం చేసింది అనేది కాదు, మనం వచ్చి కూడా వాళ్ళు ఏ విధంగా శ్రద్ధతో పెట్టారో వాళ్ళకు కూడా సహకరించి అన్ని చేపించుకోవాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.